విష్ణువర్ధన్ రెడ్డి గారు రెండు చేతులు ఎత్తి జోడిస్తున్నానని, నేను అమరావతి రైతుని, నీకు కళ్ళున్నాయా చెవులున్నాయా, నువ్వు మనిషివేనా, నువ్వు ఒక అధికార ప్రతినిధివా బీజేపీ పార్టీకి, మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేస్తే ఇవాళ మీరు ఏం ఏడలేకపోయారు? ఇది ఈ రాష్ట్రం ఈ భారతదేశంలో అంతర్భాగం కాదా? ఈ రాష్ట్రాన్ని ఇడగొట్టారు మమ్మల్ని, ఏమన్నా మేమన్నా పాకిస్తాన్ లో ఉన్నావా? ఎదవేడు బ్లాడో బాగులు అక్కడెక్కడో విజయవాడ నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ఎదవన్నారా? ఎదవా నువ్వు ఉంటారా? దమ్ముంటే రాయడకరా మాట్లాడదు గారు. ఎవరు ఎవరు మాకు సపోర్ట్ చేస్తే, రైతులు సపోర్ట్ చేస్తే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడతా. ఏంటి పెళ్ళాలు లేరా, మీ అమ్మలు లేరా, మీ కూతురు లేరా, మీ ఇష్టానుసారంగా మాట్లాడబాకు. కమ్యూనిస్ట్ వాళ్ళకి మాట, కాంగ్రెస్ వాళ్ళకి మాట, రాహుల్ గాంధీ నేను మాట్లాడతాను. నువ్వు రాహుల్ గాంధీ ఏం పీకే అని ఇవ్వాలి? నువ్వు రెండోసారి అయ్యే మీ గవర్నమెంట్ వచ్చి ఎంపీ గారు మీరు భారతదేశంలో మీరు ఒక మంచి మంచి చెప్పండి. మీరు మీరేం చేశారు? పెద్ద నోట్లు రద్దు చేశారు. అందుకని మీరు ఏం చేశారు? పేదవాడి నోటి కానీ కూడి తీసేశారు. మీరు విష్ణువర్ధన్ రెడ్డి మర్యాదగా మాట్లాడుతూ నేర్చుకో. పార్టీ ఎలకాలం నీదే ఉండదు. 35 సంవత్సరాలు పరిపాలించాం మేము. కాంగ్రెస్ గవర్నమెంట్ 35 సంవత్సరాలు పరిపాలించింది. మేము ప్రాణత్యాగాలు చేశాం ఈ దేశం కోసం. రాష్ట్రాలు ఇచ్చాం, కొన్ని ఆస్తులు ఇచ్చాం ఈ దేశం కోసం. మీరు ఎక్కడ ఒక డ్యామ్ కట్టేసారా మీరు ఇళ్ళకి 7 సంవత్సరాల్లో? పోలవరం కట్టేవాళ్ళకపోయారు మీరు. ఏ అడ్డగోలు కడుతుంది విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి రా, ప్రజల్లోకి రా, మాలాగా రా, పెట్టు ప్రెస్ మీట్ పెట్టు, మాట్లాడు. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఏ అమరావతి రైతులు నీకు అంత అడ్డగోలుకుంటారా? కదవా నువ్వు 5 ఎకరాలు చేయరా, తెలిసింది నీ బతుకు. నీ బతుకేదో తెలిసింది ఆడపిల్లలు అంటూ ఆడవాళ్ళు అంటూ చీరలు కట్టుకున్నారా? నువ్వు గొరించావరా? నీ అమ్మ మొగుడు కొనిచ్చాడా? చీరలు ఎవరు కొనిచ్చారు ఆడపిల్లలకి? నీ అమ్మ మొగుడు ఎవరు కొనిచ్చాడా? విష్ణువర్ధన్ రెడ్డి జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకో. నీ ఇష్టాచారంగా మాట్లాడే వరకు ఒళ్ళు పగిలింది. పెద్దవాళ్ళు 4 గోళ్ళ మధ్య ఉండి పోలీసులు పెట్టుకొని మాట్లాడదు కాదు, బయటికి రా, మాట్లాడదారా. నీ దగ్గర దమ్ముంటేరా, నేను బ్యారేజ్ కాడికి వస్తా, నువ్వు కూడా బ్యారేజ్ కాడికి. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే అంతేగాని నేను ఇష్టాచారంగా మాట్లాడి ప్రజల్ని తప్పుదావ పట్టిస్తే పద్ధతి కాదు. విష్ణువర్ధన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్నాళ్ళ బతుకు, నేను ఎన్నాళ్ళ బతుకును, అందరం చేస్తావు. నీ ఇష్టాచారంగా ఆడపిల్లల్ని మాట్లాడబాకు, నీ ఇష్టాచారంగా చేయబాకు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.